పొద్దుగాల మా అమ్మ లౌరా 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 అంటే లేసాం. వచ్చి అరుగు మీద దులుపుకొని మంచి గొగ్గుటాం. ఇటుకెను పోయే చిన్నోళ్ళని పెద్దోళ్ళని పోర్లని చిరాంచడం మాకెంతో సంతోషం. మా కాలేజీలో కన్నా మా బస్తోలతోని ఆ అరుగు మీద కూర్చునుడు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటది. నాకే కాదు వీళ్ళిద్దరు కాడ కూర్చోవడం కూడా హ్యాపీగా ఉంటది. ఇంటికే పోబుద్ది కాదు తెలుసా. వీలున్నప్పుడు ముగ్గురం కలిసి కూకుంటాం. బసిరా పోరోళ్ళందరూ మా మాటనే వింటారు. వీళ్ళందరికి యజమాని నేనే. నేనేమైతారా, నేను యజమాని. హలో, నేను యజమాని. చాలు బే చాలు. నేను పిచ్చుకుతా, నేను యజమాని. అరే నర్రా బై, ఇడుంటే ఆంటీ ఊకే నీళ్ళు పోస్తుంది. ఆ లాస్ట్ గల్లి పోదాం దా. అవును రాడా, మజా వస్తుంది. ఆంటీ వెళ్దాం రా. బ్రో బ్రో, ఏమైంది? గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? మస్తున్నా. లేదు బ్రో. అమ్మరా బై, అవులాగానువా ఇట్లా ఒడులు సంతానికి వచ్చేసా. నాడు వంగయ్ ఇచ్చినోరా. ఎవరైనా మెయిన్ రోడ్ మీద దింపండిరా, నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. ఎట్లా తప్పించుకోవాలా? అరే మా అమ్మ ఫోన్ చేస్తుంది, అర్జెంట్ పని ఉంది అనుకుంటా. అరే మీ అమ్మ మా అమ్మ కదారా, నేను కూడా వస్తున్నారా. అరే నేను కూడా వస్తున్నా, ఉండర్రా. ఒరే పీకే ప్లీజ్ రా, నువ్వైనా దింపరా, కాలసి పైసలు ఇస్తా. పైసలా? అరే తేజ, నువ్వు అమ్మ చెప్పిన పని చేసేయి. అరే పీకే, నువ్వు ఈ నెంబర్ వెళ్ళిపోరా అన్న, నేను దింపేసా. హెల్ప్ చెయ్యాలరా కొంచెమన్నా, ఎప్పుడు నేర్చుకుంటారా. నడవన్నా నడు, నేను దించేసా. ఈ కొడుకులు సుధరాంచారు. అరే అని గుర్తుపెట్టుకోరా, ఆపుదాం. సరే. అరే జీవితంలో ఎప్పుడైనా సరే ఒక విషయం మాత్రం ఎవ్వనికి చెప్పద్రా. ఏంద్రాది ఇప్పుడే కదరా చెప్పినా, ఎవ్వనికి చెప్పొద్దని అప్పుడేందని అడుగుతావు. అరే బండుడు వస్తుండ్రా. మెల్లా పోతే కాదా? మెల్లా కాదు, బండి పోతున్నా. గల్లీలా బగాయిస్తున్నావు ఎందుకు అంటున్నా. అరే ఏమైంది? కొడుతున్నావేమ్రా? ఎత్తురేవన్నీ కొడుతున్నారా నువ్వు? తమ్ముడు ఇంకోసారి గల్లీలో బగాయించావు అనుకో, గద్ద వాళ్ళ కొడతా. అడిగి పోనీరా నీరజ్, దానికే కూల్ కూల్ పోనీరావే. అరే పోన్ రాడు, పోరాడు రా. దీనికే నారా? ఏం రాబోయ్ ఆడు అట్లా పోయబడ్డాడు. అదేరా బస్తీకి మనకున్న పవరు. అరే ఈ అమ్మాయిల యాటిట్యూడ్ ఎంత యాంటిక్ ఉంటుంది రాబోయ్. మనం అలా చూస్తున్నాం అనుకో కుక్క లెక్క చూస్తున్నాం అంటారు. అదే చూడలేదనుకో కుక్కలు కూడా మమ్మల్ని చూస్తలేవు అంటారు. ఫైనల్ గా కుక్కలం అయ్యేది మనమే కదరా బై. మేం కాదరా నువ్వు. నువ్వు మీ అమ్మనే కదా, ఆడ నీళ్ళ ట్యాంకర్ కాడ కొట్లాడతారు. అవును, నీకు మాట చెప్పాలి, నువ్వు నా మనసు గెలుచుకున్నావు. గుండె ఎటుంటది? అమ్మ ఇటకైనా వచ్చింది అనుకో ఇటుంటది, ఇటకైనా వచ్చింది అనుకో ఇటుంటది, ఇట్లా వెనకైనా వచ్చింది అనుకో ఇటుంటది. ఎక్కువ మాట్లాడకు. ఎక్కువ మాట్లాడుతురు, నోరుతోటి మాట్లాడుతున్నా. పోరా పాడుకో. అమ్మడాష్ పాలబుగ ఏ టు జెడ్ రివర్స్. పోరా పో. పోవే పో. రేయ్ ఆ హీరోయిన్ చూడు రా. ఎడరా మామా? అగోరా ఆడా. అరే ఆమె ఇప్పుడే ఇట్లుంటే అప్పట్లా మొత్తం ఫసక్ అనుకుంటారా జాన. రావే
అరే చెడ్డి పేసిరావన్ దబ్బుబే దొబ్బురా నువ్వు దొబ్బుబే జయశ్రామ్ బాయ్ ఎక్కడ పోతున్నావురా ఫోటో షూట్ కి రా అవునా నన్ను ఒక ఫోటో దించురా బాయ్ ఆగు కెమెరా ఎవర్రా నేర్పించింది రివర్స్ లో పట్టుకున్నావు నువ్వే కదా నేనా నిన్ను నేనే కదా నేర్పించింది మర్చిపోయినా సరే నువ్వు వెళ్ళరా బయట ఎవరు చెప్పకు రేయ్ ఏం ఎతుకుతున్నారా హౌ టు చాతపడటం మా లవర్ అని వెతుకుతున్నారా ఏం దొరుకుతలేవు చూని బతుకు చిల్లరదవా ఆ తమ్ముడు ఏంది కథ ఏమైందిరా మా నాన్న సమస్యగా ఉన్నా చేతిలో డబ్బులు లేవు మా అమ్మ టెన్షన్ పడుతుంది నాకు కూడా బాధగా ఉందన్నా ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు చెప్పినావు కదరా తమ్ముడు ఎందుకు అట్లా అవలలో మాట్లాడుతావు మేము చూసుకుంటాం ముందు చూడరా నువ్వు కూడా చూడు రే రే పీకే ఇందులో సిమ్ కార్డు తీసేసి ఫోన్ గిరిపెట్టేసి పైసలు తీసుకురాపు జల్దీ ఇగోరా పైసలు థ్యాంక్స్ అన్న ఇవంతా కాదు సాయంత్రం ఉండగానే విలు వస్తాం సరేనా అరే తేజ నీ బండి తాళం మీరా దేనికి పాపం రా ముసలాయన నడుచుకుంటా పోతుండ్రా ఆ రోడ్డు దాకా దింపేసి వస్తారా అబ్బో థ్యాంక్ యూ రా పీకేడి మధ్య మంచి పనులు కూడా చేస్తుండ్రా ఏదం బంబాడు ఉన్నావు ఏంటో నీకెందుకు ఆపు రాపు ఏంద్రా మన బస్సు పిల్లనోడు చూడాల్సిండ్రా అంత లేదు నీకు అడు గమ్మున ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా ఏమైంది తమ్ముడు మా బస్సు పిల్లని చూడాయిస్తురు జాదవ్ షారి జాన్కు కద్రా పంగాలి వెనకాల లంగా కరికే పిరాయింగే నీకేమైతుందిరా మన బస్తీలు ఉండేటోళ్ళకి ఉమ్మడి కుటుంబాలకి పెద్ద తేడా ఉండదు మనందరం ఒక ఫ్యామిలీ లెక్క ఆ ఫ్యామిలీలో ఎవ్వరికేమైనా సంఖ్యాలం అయిపోతాం హలో థ్యాంక్ యూ గింకులు నడువై ఏమన్నా ఉందా లేదా ఉందా లేదా ఇదేంద్రా రే ఎప్పుడు ఆవారగాళ్ళలాగా ఇక్కడే కూర్చుంటారా మీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందారా మీకన్నా ఆ అరుగులు ఆ చెట్లు నా ఎవరా బాబు మా వల్ల ఏం ఉపయోగమా మీ ఇంట్లో ఏం కూర ఉండిరో తెలుసా అంకుల్ దొండకాయ ఈ అరుగుల మీద కూర్చునేటోళ్ళు లేకపోతే బస్తీలు ఉంటున్నావా అడవిలు ఉంటున్నావా అనే తేడా తెలియదు మీకు టీవీ న్యూస్ పేపర్ గూగుల్ కంటే ఫాస్ట్గా ఈ బస్తీ మొత్తం ఎంత ఫాస్ట్ కంటే అంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ మేమే స్ప్రెడ్ చేస్తాం ఎవ్వరింట్లో ఏ దావతైనా దగ్గరుండి చూసుకుంటాం మా ఇంటి దావత్ లెక్క చేస్తాం మన బస్తీలతో కొట్లాడితే మాకు మాకెన్నున్నా టైం కార్డు ఉంటాం అని వింటుంటాం బండ్ల 30 రూపాయలు పెట్రోల్ జోబులు 20 రూపాయలు పైసలుంటే చాలు మాకన్నా పెద్ద దార్కారి లేడన్నట్టు తిరుగుతాం బస్తీయోడైనా బల్సినోడైనా బాతోనే స్టార్ట్ అవ్వాలా ఆడికి బల్సినోడనే బల్పు మాకు బస్తీయోళ్ళనే ఇక్కడ కూర్చునేటోనికి పబ్జి కాంచెలి సదర్లు ఎట్లా రెడీ కావాలన్నంత వరకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటది అంతెందుకు అంకుల్ ఈరోజు మీ భార్య వండిందే కూర అది యూట్యూబ్ లో చూసుకుంటా ఎట్లుండాలో నేర్పించింది కూడా మేమే ఇంత ఉపయోగం పెట్టుకొని ఏం ఉపయోగం లేదంటే ఏమంకుల్
బస్తీ పోరోళ్ళకి ఆరుగుల మీద కూర్చున్న పోరోళ్ళకే పవర్ స్టార్కు ఉన్నంత పవర్ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. ప్రౌడ్ టు బి ఏ బస్తీ పోరోళ్ళు. ప్రౌడ్ టు బి ఏ బస్తీ పోరోళ్ళు. నాకు అన్ని నోటిఫికేషన్స్ రాకపోవడానికి కారణం నేను సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోకపోవడమే. ఇది చాలా దారుణం. నాలాగా మీరు కావద్దు. దయచేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి. మేము పెట్టే వీడియోస్ ముందుగా చూడండి. ఈ సరోట్ నాకే ఇయ్యి. నేను బస్తీ వాసులకి మనవి, ఈ సరోట్ నాకే ఇయ్యి. నాకే ఇయ్యి. నాకే ఇయ్యి.